Everyone who is sick, ఎవరైతే రోగముల చేత బాధపడుతూ ఉన్నారో, put your hands upon your chest, మీ చేతులను మీ ఛాతి మీద ఉంచుకోనండి. If you are here as husband and wife, hold hands, భార్య భర్త ఇక్కడ ఉన్నట్లయితే మీ చేతులు కలిపి పట్టుకోనండి. If somebody is not able to pray for themselves, you lay hands upon them. ఎవరైనా వారి మీద చేతులు ఉంచుకోలేకపోతే వారి మీద మీరే మీ చేతులను ఉంచడానికి ప్రయత్నం చేయండి. Now we'll believe Lord for healing our organs and our bodies. ఇప్పుడు మన దేహములకు మన అవయవములకు స్వస్థత ఇచ్చేలాగున ప్రభువు మీద నమ్మిక ఉంచుదాం. Not because of Paul Dinakaran's prayers. Paul Dinakaran yokka prarthanalanu batti kadandi. Paul Dinakaran is mud and clay and a man. Paul Dinakaran kevalam nela manti maatrame narudu maatrame. Look at the wounds of Jesus. యేసు గాయముల వైపునకు చూడండి. One touch. ఒక్కసారి తాకితే. By the wounds of Jesus will heal us. యేసు గాయములు మనలను స్వస్థపరచును. He is in your heart. ఆయన మీ హృదయములో ఉన్నారు. He is rising up in your body, which is the temple of the Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మక ఆలయమైన మీ దేహములో నుండి పైకి లేచుచూ ఉన్నారు. Now believe for your healing from Jesus. యేసు యొద్ద నుంచి మీకు వచ్చే స్వస్థత మీద ఇప్పుడు మీరు నమ్మిక ఇంచండి. Lord Jesus. ప్రభువైన యేసు. We pray in the name of Jesus. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము. You said ask anything in my name and I will do it. నా నామమున మీరు నన్ను ఏది అడిగినను దానిని జరిగిస్తానని మీరు సెలవిచ్చి ఉన్నారు కదా. Where the spirit of the Lord is, there is liberty. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటారో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. Now liberate all of us from all the sickness and weakness, Lord. ప్రభువా మాలోన ప్రతి బలహీనత నుంచి రోగము నుంచి మాకు స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించండి. Let every sickness be healed. ప్రతి రోగము స్వస్థపరచబడును గాక. Let everyone's organs be healed in Jesus name. ప్రతి ఒక్కరి అవయవములు యేసు నామములో స్వస్థపరచబడును గాక. Let every organ which is dead come back to life in Jesus name. మృత తుల్యమైన ప్రతి అవయవములకు ఇప్పుడే యేసు నామములో తిరిగి జీవము కలుగును గాక. Just praise him now, it's happening. ఇప్పుడు జరుగుతోంది, కేవలం ప్రభువును స్తుతిస్తూ ఉండండి. Life is coming into your organs again. మరలా జీవం మీ అవయవాలలోకి వచ్చేస్తూ ఉన్నది. Just praise the Lord. కేవలం ప్రభువును స్తుతిస్తూ ఉండండి. Your organs are coming back to life. మీ అవయవాలకు తిరిగి మరలా జీవం కలుగుతోంది. Jesus is healing you. ఎందుకనగా యేసు మిమ్మల్ని స్వస్థపరుస్తున్నాడు. The Holy Spirit is resurrecting you. పరిశుద్ధాత్ముడు మీకు పునరుద్ధానం కలిగిస్తున్నాడు. Open your mouth and praise him now. నోరు తెరిచి ప్రభువును స్తుతిస్తూ ఉండండి. In the name of Jesus, let every weakness leave the organs of the people. యేసు నామములో ప్రజల అవయవాల నుంచి ప్రతి బలహీనత విడిచిపెట్టి వెళ్లిపోవాలి. Come on, praise him. దేవుని స్తుతిస్తూ ఉండండి. Just praise him. కేవలం ఆయనను స్తుతించండి. It's happening, believe and praise him. నమ్మండి. ఇప్పుడే అట్టి కార్యములు జరుగుచూ ఉన్నాయి. Jesus is healing you. యేసు మిమ్మును స్వస్థపరచుచూ ఉన్నారు. Nobody is extra special. ఎవరు కూడా మరి ప్రత్యేకమైన వారు కారు. All of us are special to Jesus. మనమందరం కూడా యేసుకు ప్రత్యేకమైన వారమే. He shed his blood for everybody. ఆయన అందరి కోసం రక్తము చిందించి ఉన్నాడు. ఇప్పుడే ప్రభువును స్తుతించండి. ప్రభువును స్తుతించండి. Praise him for healing you. స్వస్థత కోసం ప్రభువును స్తుతించండి. విశ్వాసంతో ఆయన స్తుతించండి. My kidneys are healed by you, Lord Jesus. Thank you. ప్రభు యేసయ్య నా మూత్రపిండాలు ద్వారా స్వస్థపరచబడ్డాయి మీకు వందనములు. My liver is healed. నా కాలేయము స్వస్థపరచబడి ఉన్నది. My uterus is healed. నా గర్భాశయము స్వస్థపరచబడి ఉన్నది. My eyes are healed. నా కన్నులు స్వస్థపరచబడి ఉన్నాయి. My brain is healed. నా మెదడు స్వస్థపరచబడి ఉన్నది. My organs are healed. నా అవయవములు స్వస్థపరచబడి ఉన్నవి. My back pain is healed. నా నడుము నొప్పి స్వస్థపరచబడి ఉన్నది. Hallelujah. Hallelujah. Whatever you need, ask God and say thank you Jesus. మీకు ఏది అవసరమో ప్రభువును అడుగుతూ ప్రభువుకు వందనములు చెప్పండి. Receive the healing in Jesus name. యేసు నామములో స్వస్థతను స్వీకరించండి. Thank you Lord. వందనములు ప్రభువా. Thank you Lord. వందనములు ప్రభువా. You are healing everybody now. మీరు ప్రతి ఒక్కరిని ఇప్పుడు స్వస్థపరుస్తూ ఉన్నారు. Every ear is opening right now. ప్రతి చెవి ఇప్పుడే తెరవబడుచు ఉన్నది. Receive the life of Christ. క్రీస్తు జీవాన్ని స్వీకరించండి. From head to foot you are healing everybody Lord. తల నుంచి అరి కాలు వరకు ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచుచు ఉన్నారు ప్రభువా. Now you evil powers. ఇప్పుడు దురాత్మలైన వారలారా. You witchcraft powers. చేతబడి శక్తులారా. You powers which have come into the bodies of the people because of their old sins. ప్రజల యొక్క పాత పాపములను బట్టి వారి దేహాలలో ప్రవేశించి ఉన్న దుష్ట సంబంధమైన ప్రతి ఆత్మలారా. I command you in Jesus name, leave the organs of the people. యేసు నామములో మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను, ప్రజల అవయవములను విడిచిపెట్టి వెళ్ళిపోండి.
leave their minds now. మరి మనసులను విడిచిపెట్టి వెళ్ళిపోండి. Be healed your organs in Jesus name. అవయవములు యేసు నామములో స్వస్థపరచబడును గాక. Every cancer, every tumor be healed in Jesus name. ప్రతి క్యాన్సర్ ప్రతి కణితి యేసు నామములో స్వస్థపరచబడును గాక. New skin come. నూతన చర్మము రావాలి. Thank you Lord for doing it. ప్రభు అలా చేయించినందుకే వందనములు. Come on, clap your hands and praise the Lord. చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతిస్తూ ఉండండి. Try to do what you could not do before. గతంలో ఏం చేయలేరది చేయడానికి ప్రయత్నం చేయండి. Jesus has healed you. యేసు మిమ్మల్ని స్వస్థపరిచి ఉన్నారు. Jesus has healed you. యేసు మిమ్మల్ని స్వస్థపరిచి ఉన్నారు. Raise your hands and praise the Lord. చేతులు చాపి ప్రభువును స్తుతిస్తూ ఉండండి. Praise the Lord. ప్రభువును స్తుతిస్తూ ఉండండి. Praise the Lord. ప్రభువును స్తుతిస్తూ ఉండండి. Praise the Lord. ప్రభువును స్తుతిస్తూ ఉండండి. Miracles are happening. అద్భుత కార్యములు జరుగుచూ ఉన్నాయి. Jesus is coming with you. యేసు మీతో కూడా వచ్చుచు ఉన్నారు. Jesus is coming with you. యేసు మీతో కూడా వచ్చుచు ఉన్నారు. Thank you Lord. వందనములు ప్రభువా.